కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఆ భవనంలో ఖరీదైన మార్బుల్స్, టైల్స్తో నిర్మించిన గదులు, విలాసవంతమైన నడకదారులు, ఖరీదైన షాన్లియర్లు, 400 మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూమ్స్, భవనాల లోపల నుంచి ఎటు చూసినా సముద్రం కనిపించేలా నిర్మాణాలు, ఇవన్నీ రిషికొండ ప్యాలెస్ గురించేనండి. గత వైసీపీ ప్రభుత్వం రిషికొండపై రిసార్ట్ను ఓ ప్యాలెస్గా మార్చేసింది. అయితే అది ఎందుకు నిర్మించారు అని పక్కన పెడితే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్పై తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ఒకటి విశాఖపట్నం. ఈ మహానగరం ఏపీలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా మారింది. ఇక్కడే రిషికొండ కూడా పర్యాటకంగా పేరు పొందింది. అదేవిధంగా రిషికొండలో ఉన్న ప్యాలెస్ పైన రాజకీయ విమర్శలు వచ్చాయి. 3 రాజధానుల పేరిట విశాఖలో మకాం మార్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ రిషికొండపై ఓ భవనం నిర్మించారు. ఇది ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయంగా ఆనాడు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా జగన్ అధికారం కోల్పోవడంతో ఆ భవనాన్ని టీడీపీతో పాటు కూటమి నేతలు పరిశీలించారు. దీంతో వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్యాలెస్ను రాజ్మహల్గా తయారు చేసిందని, అది కూడా మాజీ సీఎం జగన్ కోసమేనని కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు. విశాఖలో భీమిలి వైపు ఉన్న బీచ్ రోడ్డులో గత వైసీపీ ప్రభుత్వం 500 కోట్లతో నిర్మించిన రిషికొండ ప్యాలెస్పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ భవనాన్ని ఏం చేద్దాం, ఎలా ఉపయోగించుకుందాం అనే అంశంపై ఆలోచనలో పడ్డారు. తాజాగా ఏపీ టూరిజంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి రిషికొండ ప్యాలెస్ ప్రస్తావన వచ్చింది. ఈ భవనాన్ని రిసార్ట్గా వాడుకుందామా, అంటే అది నివాస భవనం మాదిరిగా నిర్మించడంతో ఏం చేయాలనే అంశంపైన సీఎం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిషికొండ మీద నిర్మించిన భవనాలపైన అధ్యయనం చేయాలని నిర్మించారు. ఈ బాధ్యతలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు అప్పగించారు. దుర్గేష్ ఆధ్వర్యంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితర అధికారులు ఈ నెలాఖరులో విశాఖ వెళ్లి రిషికొండపై నిర్మాణాలను పరిశీలించనున్నారు. రిషికొండ ప్యాలెస్కి పెట్టిన ఖర్చులో సగం కూడా గత 5 ఏళ్లలో పర్యాటక రంగంపై పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య నాటి పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పర్యాటక రంగం దెబ్బతిందని విమర్శించారు. గత ప్రభుత్వ వైఖరి కారణంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు గత 5 ఏళ్లలో వెనక్కి వెళ్లాయన్నారు. అయినా రిషికొండ ప్యాలెస్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఆలోచిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో అందరి సూచనలు, ఆలోచనలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అంటే రిషికొండ ప్యాలెస్ని టూరిజం ప్లేస్గానే చూడాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. మొత్తంగా రిషికొండ ప్యాలెస్పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ భవనాన్ని రిసార్ట్గా వాడుకుందామా, అంటే అది నివాస భవనం మాదిరిగా నిర్మించారు. సదస్సులు, సమావేశాలకు వినియోగిద్దామా అంటే అందులో 1-2 కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, కానీ మిగిలినవి విడిది కోసం ఏర్పాటు చేసినట్లుగానే డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో హోటల్స్ ఇతర బిజినెస్ సెక్టార్కి అద్దెకి ఇవ్వాలని చూసినా దానికి ఏ మేరకు సరిపోతుంది అన్నది చూడాల్సి ఉంది. ఈ క్రమంలోనే మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఆయన బృందం రిషికొండపై నిర్మాణాలను పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపైన ఓ కొలిక్కి రానున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. We'll be right back.